రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టులో కేటీఆర్, వేములవాడ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు, ఎంపీ బాల్క సుమన్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున చేరుకున్న మా అక్క చెల్లెలందరికీ, అన్నాదమ్ములందరికీ, వేదిక పైన ఆశీనులైన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, అదే రకంగా జిల్లా అధికారులందరికీ గౌరవనీయులు, వేదిక పైన ఆశీనులైన మీరు కొద్దిగా అడ్డమాట జరగండి, వెనకాల ఉన్న లేడీస్ గొడవ చేస్తున్నారు, ఇటు జరగండి, కొద్దిగా ఇటు జరగండి అన్న, కొద్దిగా ఇటు జరగండి, ఆడ వెనక ఉన్న లేడీస్ కూర్చోతాను, దయచేసి కూర్చో, వాళ్ళకి కనబడతలేని లొలి ఎడుతున్నారు. తమ్ముడు నువ్వు కూడా జరగాలి, గౌరవ నిలుమల వేములవాడ శాసనసభ్యులు పెద్దలు అన్న డాక్టర్ రమేష్ బాబు గారు, నేను ఆగురా పైన ఆడమొత్తుకొని నీడ మొత్తుకుంటే ఎవరికి వాడు రావు, జర్రావు జర్రావు ఆగా, ఆయన కొద్దిగా దూపైతున్నట్టు తాగబెట్టు, కొద్దిగా మంచి లాగి కూర్చుంటాడు, ఆగురా అయ్యాను కొద్దిసేపు లొలిపోయింది. గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు, సోదరులు, యువ నాయకులు, బాల్క సుమన్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, సోదరుడు యువ నాయకుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ టెస్కాప్ అధ్యక్షులు పెద్దలు కొండూరు రవీంద్రరావు గారు, గౌరవ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ, మన ZPTC గారికి, MPP గారికి, MPTCలకు, సర్పంచులకు, మీరు మళ్ళా అడ్డమొస్తున్నట్టు వాళ్ళు లొల్లి పెడుతున్నారు, ఎందుకయ్యా శ్రీనివాసం అక్కడ లొల్లి, జరగరా తమ్ముడు, అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు నర్మాల చెరువుకు వస్తే కొన్ని విషయాలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఇదే నర్మాల చెరువులు ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు, ఎగువ మానేరు ప్రాజెక్టు కట్టినప్పుడు అప్పటికింకా భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. 1940వ దశకంలో
ఈ ప్రాజెక్ట్ ను ఆనాటి అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం ఆనాడు నిజాం ప్రభుత్వం ఆనాడు ప్రారంభించడం జరిగింది. బహుశా నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారికి తెలిసినంతగా ఎవరికి కూడా భూ నిర్వాసితుల సమస్యలు తెలియవని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇదే అప్పర్ మానేరు చెరువులో అవతలదిక్కు దోమకొండ మండలంలో ఉండే పోసాన్పల్లి అనే ఊర్లో ఆనాడు మన ముఖ్యమంత్రి గారి తల్లిగారి ఊరు ఇక్కడనే ఉండేది పోసాన్పల్లి అనే ఊరు. అందులోనే మొత్తం భూములు మునగడం వల్ల ఆనాడు వచ్చిన నష్టపరిహారం తీసుకొని ఇదే ప్రాజెక్టులో ఆ భూములు కూడా ఇక్కడనే ఎక్కడో ఉండొచ్చు. అవి మునగడం వల్ల ఇక్కడ ప్రభుత్వం ఆనాడు ఇచ్చిన నష్టపరిహారం తీసుకొని సిద్దిపేట మండలం చింతమడకకు పోయి ముఖ్యమంత్రి గారి కుటుంబం అక్కడ స్థిరపడడం జరిగింది. సో ఈ రోజు కాదు, స్వాతంత్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక ఈ రోజు కాదు, మన ముఖ్యమంత్రి గారికి భూ నిర్వాసితుల సమస్యలంటే తాను స్వయంగా తన కుటుంబం కూడా అనుభవించింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఎరుక అనే మాట ఈ సందర్భంగా నర్మాల చెరువులో జరుగుతున్న ఈ కార్యక్రమంలో చెప్పడం సముచితం అని చెప్పి ఇక్కడ మీ అందరి ముందు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా మనం ఈరోజు చింతల్టానం సిరిసిల్ల మండలంలోని తంగలపల్లి మండలంలోని చింతల్టానం చీర్లవంచం, అదే రకంగా అటు వేములవాడ మండలంలోని బోయిన్పల్లి మండలంలోని కుదురుపాక వరదవెల్లి నీలోష్పల్లి అనుపురం రుద్రంగి మన రుద్రవరం ఏ గ్రామాలు అయితే అవతల వైపు మునుగుతా ఉన్నాయో మిడ్మానేర్ ప్రాజెక్ట్ ఏదైతే మనం నిర్మాణం చేసుకుని మొన్ననే పూర్తి చేసుకున్నాము అందులో ఈరోజు మా తల్లిగారు అంటే ముఖ్యమంత్రి గారి సతీమణి వారి ఊరు కొదురుపాక మొత్తం అందులో మునిగింది. వారి భూములు మునిగినాయి, వాళ్ళ సొంత ఇల్లు కూడా అందులోనే మునిగింది. కాబట్టి ఇటు ముఖ్యమంత్రి గారి కుటుంబానికి స్వయంగా వారి భూములు ఇక్కడ ఎగువ మానేరులో మునిగితే మధ్య మానేరులేమో మా తల్లిగారి మొత్తం వారి ఆస్తులన్నీ కూడా అందులోనే పోయినాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారికి మన కేసీఆర్ గారికి తెలిసినంతగా నీళ్ల విలువ, రైతులు నీళ్ల కోసం పడే తపన బహుశా దేశంలోని ఏ ముఖ్యమంత్రికి కూడా తెలిసి ఉండదు అంటే అది పెద్ద మాట కాదు, అతిశయోక్తి కాదనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రం మొత్తట ఒక దగ్గర కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు హర్షాతిరేకాలు వెల్లువెత్తుతా ఉన్నాయి. తెలంగాణ ప్రజలు ఈరోజు తమ గుండె నిండా సంతోషాన్ని వెలిపుచ్చుతూ పొద్దున్న నుండి ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఎక్కడికక్కడ ఏ ఊరికి ఆ ఊరు టపాకాయలు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ రైతులు ఒకరికొకరు బ్రహ్మాండంగా మనకు మంచి రోజులు వచ్చినాయని చెప్పి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల మాత్రమే సాధ్యమైంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు, సాధించుకున్న ఆ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక శీర్షిక ఒక పునాది మీద ఏ రాష్ట్రాన్ని అయితే ఎన్ని కోటి ఆకాంక్షలతోని సాధించుకున్నామో ఒక్కొక్క అడిగే వేసుకుంటూ ముందుకు పోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు దయచేసి ఒక్క మాట ఆలోచించాలని నేను చెప్పి కోరుతా ఉన్నా. ఒకప్పుడు ప్రాజెక్టులు కడితే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క ప్రాజెక్టు 40 ఏండ్లు 50 ఏండ్లు నడిచిన పరిస్థితి ఉన్నది. ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి స్వాతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి 1960వ దశకంలో మన నిజామాబాద్ జిల్లాకు ఆదిలాబాద్ జిల్లాకు మధ్యన ఉండే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు పోచంపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే 60వ దశకంలో మొన్నటిదాకా కూడా ఇంకా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువలు నల్గొండ జిల్లాలో వరంగల్ జిల్లాలో కిందికి తవ్వుతా ఉన్నారంటే ఎంత నత్తనడకన గతంలో ప్రాజెక్టులు నడిచేదో ఒక చిన్న ఉదాహరణ దాని వల్లనే మనం అర్థం చేసుకోవచ్చని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ ఎప్పుడైతే మీ అందరి దయతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, మీ అందరి ఆశీర్వాదంతో మన నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారో, ఆయనకు తెలంగాణ రైతాంగం కష్టాలు స్వయంగా తెలుసు కాబట్టి 500-600 ఫీట్లకు బోరేసి బొక్క బోర్ల పడ్డ రైతన్నల కష్టం ఆయనకు స్వయంగా అనుభవంలో ఉన్నది కాబట్టే ఈ రోజు వాయు వేగంతో కాలంతో పోటీ పడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 3 ఏండ్లలోనే పూర్తి చేసిన ఘనత మన నాయకుడు అపర భగీరథుడు కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు నిజామాబాద్ జైలు గోడల మీద బొగ్గుతో రాసినాడంట, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి ఆయన ఆనాడు బొగ్గుతోనే ఆనాడు ఎప్పుడు రాసినాడో గోడల మీద. కానీ మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అంటున్నారు, నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు,
నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలనే ఒక పట్టుదలతో ఈరోజు ఇటు గోదావరి నది మీద అటు కృష్ణా నది మీద అద్భుతమైన ప్రాజెక్టు. మానవ ఇతిహాసంలో భారతదేశంలో ఎవరు ఏనాడు ఆలోచించని విధంగా ఈరోజు అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. కాళేశ్వరం విషయానికి వస్తే నిజంగా ఒక అసాధారణమైన ఇంజనీరింగ్ ప్రతిభా పాఠవానికి ఈ ప్రాజెక్టు ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 92 అడుగుల ఎత్తులో ఉన్న సముద్ర నీటి సముద్ర మట్టానికి 92 అడుగుల ఎత్తులో ఉన్న మేడిగడ్డ దగ్గర నుంచి 628 అడుగుల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్ అంటే గజ్వేల్ ప్రాంతానికి నీళ్లు తీసుకొని పోవడం అంటే 1.5 కిలోమీటర్ మీదికి పెద్దలు చెప్తారు నిజం దేవుడెరుగు నీరు పల్లమెరుగు అంటారు. కానీ నీ పల్లానికి పోయే నీరును పైకి ఉల్టా గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా విరుద్ధంగా పైకి 1.5 కిలోమీటర్ పైకి తీసుకొని రావడం అంటే అది ఎంత కష్టతరమైన పనో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మళ్ళా ఒకటి కాదు రెండు కాదు, దగ్గర దగ్గర 2 పంటలకు 40 లక్షల పై చిలుకు ఎకరాలకు 13 జిల్లాలను సస్యశ్యామలం చేసి గోదావరి జిల్లాలతో తెలంగాణ రైతుల పాదాలను కడిగే ఒక అద్భుతమైన పథకానికి ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతూ ఉంటే మనందరం గుండెల నిండా ధైర్యంతో మంచి రోజులు వచ్చినాయి, తెలంగాణ రావడంతో తెలంగాణ బీడు భూములకి నీళ్లు వస్తున్నాయని చెప్పి బ్రహ్మాండంగా ఈరోజు గుండెల నిండా సంతోషంగా మనం అందరం కూడా ఆహ్వానించుకునే పరిస్థితి. కేవలం రైతాంగానికి నీళ్లు మాత్రమే కాదు, హైదరాబాద్ మహానగరానికి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక చోదక శక్తిగా ఉన్న హైదరాబాద్ మహానగరానికి 40 TMC తాగునీళ్లు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో రాబోతా ఉన్నాయి. మనం చూస్తున్నాం పేపర్లలో చెన్నై మహానగరంలో విపరీతమైన నీటి ఎద్దడి ఏర్పడ్డది, నీటి యుద్ధాలు చేసే పరిస్థితి వస్తున్నది, ట్యాంకర్ వస్తే కొట్టుకదస్తున్నారనే వార్తలు ఈరోజు పేపర్లలో కనబడతా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి హైదరాబాద్ కు ఎప్పుడు కూడా రావద్దన్న ఉద్దేశంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ మహానగరానికి కూడా అక్కడ ఉండే కోటి మందికి కూడా 40 TMC తాగునీటిని కూడా ఈ గోదావరి జిల్లాలో అందించబోతా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అది మాత్రమే కాదు, ఈరోజు తాగునీటి అవసరాల కోసం కేవలం హైదరాబాద్ పట్టణానికి మాత్రమే కాదు మార్గ మధ్యంలో ఉండే జిల్లాలన్నింటికీ కూడా మిషన్ భగీరథ ద్వారా ఈ పథకం ద్వారా నీళ్లను అనుసంధానం చేయబోతున్న మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతోపాటు తెలంగాణలో నలుమూలల పరిశ్రమలు రావాలి, పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి అనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా ఈ గోదావరి జిల్లాలు కాళేశ్వరం నుంచి వచ్చే గోదావరి జిల్లాలు ఏవైతున్నాయో దగ్గర దగ్గర ఒక 16 TMC అంటే 10% నీళ్లను పారిశ్రామిక అవసరాలకు కూడా ఇచ్చి తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా మనం సృష్టించుకోబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతులు మాత్రమే కాదు, రైతు బాగుంటే గ్రామంలో చెరువు నిండితే అన్ని కులాలు బాగుంటాయి. చేపలు పట్టుకునే గంగపుత్రులు ముదిరాజులు వాళ్ళు బాగుంటారు, అదే రకంగా వ్యవసాయం బాగుంటే నాగలు చేసే వడ్రంగండలు బాగుంటారు, కుమరోల కుండలు అమ్ముడు పోతాయి. ఒకటి కాదు అన్ని కుల వృత్తులు, అన్ని కుల వృత్తులు బాగుండే ఒక పరిస్థితి, ఊర్లో చెరువు నిండుకుంటే ఊరంతా పండుగ అనే విధంగా బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం ఉంది. అందుకే రాబోయే దసరా వరకు వచ్చే దసరా వరకే మన కలెక్టర్ గారు మన జిల్లా యంత్రాంగం కూడా శ్రమిస్తూ ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ప్రారంభం జరిగిందో దాంతో మనకు వెంటనే మిడ్మానేరు వరకు నీళ్లు వస్తాయి. ఎట్లట్లా వర్షాలు పడితే అట్లట్లా మిడ్మానేరు వరకు అంటే మన సిరిసిల్ల పక్కదాకా తంగలపల్లి వాగు కింది దాకా నీళ్లు వస్తాయి. కానీ తంగలపల్లి వాగు నుంచి కోనరావుపేట మండలంలోని మలక్పేట చెరువుకు, ఆ మలక్పేట చెరువు నుంచి ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగసముద్రానికి, అక్కడి నుంచి మన నర్మాల చెరువుకు దసరా వరకు మనకు నీళ్లు వస్తాయి. దానికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ గారు బ్రహ్మాండంగా వారు వారి ఆధ్వర్యంలో యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉన్నది. కేవలం ఈ పెద్ద చెరువులు నింపడే కాదు, నర్మాల చెరువు, సింగ సముద్రము, మలక్పేట చెరువులు నింపులు కాదు, మన జిల్లాలోని 260 చెరువులు ఏవైతున్నాయో ప్రతి చెరువును కూడా అక్కడ మోటార్ నొక్కితే ఈ 260 చెరువులు నిండే విధంగా ప్రయత్నము రూపకల్పన చేసినాం, దాన్ని కూడా చేసి చూపెడతామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఊళ్ళో చెరువు నిండుంటే అటు రైతు బాగుంటాడు, ఇటు ఊళ్ళే తాగునీరుకు కోసున్నది, అన్ని కుల వృత్తులు బాగుంటాయి, అందరు కూడా సుఖంగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని ఇంత పండుగ వాతావరణంలో ఈరోజు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి జీవితం అంతా అప్పుడెప్పుడో పెద్దలు కాళోజి నారాయణరావు గారు అన్నారు, పుట్టుక నీది చావు నీది కానీ బతుకంతా దేశాన్ని అన్నట్టు, పుట్టుక చావు తనదైనా
బతుకంతా తెలంగాణ కోసం అర్పించిన మహానుభావుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి రోజే. ఈ రోజు మనం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించుకోవడం అంటే ఇది ఒక రకంగా వారికి, పెద్దలు ఆర్ విద్యాసాగర్ రావు గారికి ఇద్దరికి మనం వారికి అర్పించే నివాళి అని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రాజెక్టు సైజు ఎంత పెద్దది అంటే, ఇంతకు ముందే నేను చెప్పిన ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈరోజు మన కాళేశ్వరం. భారతదేశంలో కాదు, తెలంగాణలో కాదు, ప్రపంచం మొత్తంలోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్న పథకం. తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా గర్వించే విధంగా అమెరికా కంటే, రష్యా కంటే, ఐరోపా కంటే, అన్నిటికంటే ఈరోజు ఒక ఎదుగుతున్న దేశంగా చెప్పుకునే భారతదేశం, పేద దేశంగా చెప్పుకునే భారతదేశంలో ఈరోజు అతి పిన్న వయస్సు కలిగిన తెలంగాణ రాష్ట్రం ప్రపంచం మొత్తం మన వైపు తిప్పి తిరిగి చూసే విధంగా ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభిస్తా ఉన్నదంటే దాని ఘనత ఖచ్చితంగా మొత్తం తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మందికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేయాలి. ఈ ప్రాజెక్టు ఎంత పెద్దది అంటే, ఈ ప్రాజెక్టులో 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నది. మీ ప రజాధనమే ఖర్చు పెడతా ఉన్నాం, ప్రజలకు నీళ్లు ఇచ్చినందుకే ప్రజాధనం ఖర్చు పెడతా ఉన్నాం. 1,531 కిలోమీటర్ల కాలువలు ఈ ప్రాజెక్టులో తవ్వుతా ఉన్నాం. 1,531 కిలోమీటర్ల కాలువలు అంటే హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీకి పోయి తనకి ఎంత దూరం ఉందో గంత దూరం కాలువలు తవ్వుతున్నాం ఈ ఒక్క ప్రాజెక్టు. ఇంకొక అడుగు ముంగట్కేసి చెప్పాలంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పేదందుకని చెప్తున్నా. ఈ ప్రాజెక్టులో 203 కిలోమీటర్ల సొరంగ మార్గం కూడా ఉన్నది. 203 కిలోమీటర్ల సొరంగ మార్గం అంటే మీ గంభీరావుపేటకి వెళ్ళి హైదరాబాద్ పోయి రావచ్చు గంత దూరం. మళ్ళీ కొన్ని సొరంగాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే 2 డబల్ డెక్కర్ బస్సులు ఒకదాని పక్కకు ఒకటి పోవచ్చు, గంత పెద్ద సొరంగం. చిన్నయ్య కాదు నేను చెప్పే సొరంగం అంటే పాము పోయితుందుకో ఎలుక పోయితుందుకో అండి సొరంగం కాదు. 2 డబల్ డెక్కర్ బస్సులు ఒకదాని పక్కన ఒకటి పెడితే అవి 2 ఒకసారి పోయినా పోయేంత పట్టేంత పెద్ద సొరంగ మార్గాలు ఈరోజు మన ప్రభుత్వం నిర్మాణం చేసింది. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే అక్కడ కడుతున్న పంప్ హౌజ్ లక్ష్మీపూర్ అనే ప్రాంతంలో కట్టిన పంప్ హౌజ్ అయితే ఒకవేళ అది నిజంగా భూమి మీద కట్టి ఉంటే 10,000 ఎకరాల స్థలం అవసరం పడేది. కానీ భూమి లోపల 300 మీటర్ల లోపల కట్టడం వల్ల ఈరోజు 300 మీటర్లు అంటే 5-6 చార్మినార్లు ఒకదాని మీద ఒకటి పెట్టచ్చు గంత లోపల కట్టి. గంత లోపలికి ఈరోజు పంప్ హౌజ్లు కట్టుకున్నాం. పైన భూమి జాగా వేస్ట్ కాకూడదు, రైతులను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో భూగర్భంలో మరి ఈరోజు బ్రహ్మాండంగా అంత పెద్ద పంప్ హౌజ్ల నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 60,000 మంది పైచిల్కు కూలీలు పనిచేస్తా ఉన్నారు. దగ్గర 70% ప్రాజెక్టు పూర్తయింది. ఇంకా మిగతా మన ముక్క, ఇంకా కొన్ని ముక్కలు మిగిలిన్నాయి. ఇంకో 30% పూర్తయితే మొత్తం 40 లక్షల పైచిల్కు ఎకరాలకు నీళ్లు రాబోతా ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టుకు పనిచేసిన ప్రతి ఒక్కరికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశకత్వంలో, ముఖ్యమంత్రి గారి దూరదృష్టికి అనుగుణంగా, ఆయన చేసిన సంకల్పానికి అనుగుణంగా పనిచేసిన గౌరవ మాజీ మంత్రివర్యులు, ఇరిగేషన్ మంత్రివర్యులు హరీష్ రావు గారు కానీ, అదే రకంగా గౌరవనీయులు ఈ ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీరింగ్ చీఫ్లు కానీ, అదే రకంగా సూపరింటెండెంట్ ఇంజనీర్లు కానీ, మన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కానీ, అసిస్టెంట్ ఇంజనీర్లు కానీ, రాళ్ళెత్తిన కూలీలు కానీ అందరికీ కూడా మనం గట్టిగా ఒక్కసారి చప్పట్లతో వారందరికీ కూడా అభినందనలు చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉంటాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడే సోదరులు సుమన్ గారు గుర్తు చేస్తూ ఉన్నారు. కొంతమంది త్యాగం చేస్తేనే చాలా మందికి లాభం అవుతుంది. ఈ ప్రాజెక్టులో భూములు ఇచ్చిన రైతన్నలందరికీ శిరస్సు వంచి నేను పాదాభివందనం చేసుకుంటా ఉన్నానన్న మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు చేసిన త్యాగం వల్ల భవిష్యత్తులో తెలంగాణకు కరువు అనేది లేకుండా 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయంటే అది కేవలం మీ త్యాగం వల్ల సాధ్యమైందనే మాట కూడా, అది అన్ని డిఫరెంట్ ప్రాజెక్టుల్లో మల్లన్న సాగర్ కావచ్చు, కొండ పోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక్ సాగర్ కావచ్చు, మలక్పేట చెరువు కావచ్చు, మన సిరిసిల్ల పక్కన భూములు ఇచ్చిన రైతన్నలు కావచ్చు, ఎల్లారెడ్డిపేటలో, గంభీరావుపేటలో, తంగలపల్లిలో భూములు ఇచ్చిన రైతన్నలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క సెంటు భూమి, ఇంచు భూమి ఇచ్చిన రైతన్నకు కూడా మనందరం కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేయాలనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కానీ ఈ ఒక్క ప్రాజెక్టుతోనే తెలంగాణలోని మొత్తం సమస్య పరిష్కారం కాదు. గోదావరి మీద మనం కాళేశ్వరం కట్టుకోవడంతో 40 లక్షల ఎకరాల పైచిలకు నీళ్ళు వస్తాయి. కానీ అల్టిమేట్ గా కృష్ణా మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకొని
గోదావరి మీదనే ఇంకొక ప్రాజెక్ట్ సీతారామ పూర్తి చేసుకొని, నల్గొండ జిల్లాలో డిండి పూర్తి చేసుకొని నిజంగా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలంటే ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం, ముఖ్యమంత్రి గారి జల దీక్ష ఏదైతే ఉన్నదో అది నెరవేరాలంటే రాష్ట్రంలో మరి అందరూ కూడా రైతన్నలు ఎక్కడి వాళ్ళు అక్కడ దయచేసి సహకరించాలని, ఇదే పట్టుదలతో ఇదే దృఢ సంకల్పంతో ముందుకు పోతూ మనం అనుకున్న తెలంగాణ, మనం కలలు కంటున్న ఆకుపచ్చ తెలంగాణను ఆవిష్కరించుకునేంత వరకు మనం ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, నేను రాజకీయ విమర్శల జోలికి ఈరోజు పోను, ఎందుకంటే ఇంత మంచి శుభ సందర్భంలో రాజకీయ పరమైన కుసంస్కారమైన విమర్శలు ఎవరైనా చేస్తే అది వారి విఘ్నతకే వదిలేద్దాం, వాళ్ళ బుద్ధి గింతే అనుకొని పక్కకు పెడదాం. కానీ రైతులు సంతోషంగా ఉంటే, పెద్దలు ఎప్పుడో చెప్పినారు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని ఎప్పుడో చెప్పినారు. అందుకే రైతులు సంతోషంగా ఉండేదానికే మన ముఖ్యమంత్రి గారు ఒకవైపు భారతదేశంలో ఎవరూ పెట్టని విధంగా రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినారు. మనం ప్రవేశపెట్టిన తర్వాత 12,000 కోట్ల రూపాయలు మనం మన రైతాంగానికి ఇచ్చుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్ఫూర్తి పొంది పిఎం కిసాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా రైతు బీమా కూడా ప్రవేశపెట్టి రైతు సహజ మరణం పొందిన, యాక్సిడెంటల్ గా చనిపోయిన, ఈరోజు బీమా ప్రభుత్వమే మొత్తం అనా పైసతో సహా ప్రభుత్వమే కట్టి ఒక్కో రైతుకు 5 లక్షల రూపాయల చెక్కు ఇంటికి వస్తున్నదంటే వారం రోజుల లోపల, ఇది కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వమైన మాట కూడా నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటి వరకు రైతు బీమా ద్వారా ఇక్కడికి వచ్చేటప్పుడే నేను అడిగిన అధికారులను, రైతు బీమా ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,148 మంది రైతులకు సహజంగా మరణించే వాళ్ళు కానీ, యాక్సిడెంటల్ గా మరణించిన వాళ్ళు కానీ, ప్రమాదవశాత్తు చచ్చిపోయిన వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబాలకు ఈరోజు 5-5 లక్షల రూపాయల చొప్పున 680 కోట్ల రూపాయలు వచ్చినాయంటే ఇది మామూలు విషయం కాదనే మాట కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతుల ఆత్మహత్యలు లేని రోజు, రైతుల ముఖం మీద చిరునవ్వు ఉన్న రోజు, రైతులు సంతోషంగా అవసరమైతే నా పిల్లలు కూడా రేపటి రోజున బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటారు, వాళ్ళ కొలువు దక్కినా దక్కకపోయినా నా పొలానికి నీళ్లు వస్తాయి, గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చినాయి అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి వస్తే అంతకు మించిన సంతోషం తెలంగాణ వచ్చినందుకు మరి ఏది కూడా లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం, రాష్ట్రంలోని ఆదాయం పెంచుకుంటా ఉన్నాం. ఇప్పుడు రాబోయే 15 రోజుల్లో, ఈరోజు జూన్ 21, రాబోయే 15 రోజుల్లో జూలై 1 నుంచి మొత్తం మన రాష్ట్రంలోని ఆసరా పింఛన్లు అందుకుంటున్న వారందరికీ 2,000 రూపాయల పింఛన్ జూలై నెల నుంచి ప్రారంభమవుతున్నదనే మాట ఇక్కడ కూర్చున్న మా బీడి కార్మికురాలైన అక్క చెల్లెలు కానీ, ఒంటరి మహిళలు కానీ, పెద్ద వయసులో ఉన్న మా అమ్మలు కానీ, మా అక్కలు కానీ, మా తల్లు, మా పెద్ద మనుషులందరికీ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రైతు బంధులో ఇప్పటికే 1,000 రూపాయలు పెంచిచ్చే కార్యక్రమం కూడా ప్రారంభమైంది, రైతు బంధు డబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా మొన్న జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాట, తాగునీరు కానీ సాగునీరు కానీ మీకు ఇచ్చిన, సంక్షేమ రంగంలో మీకు ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకునే దిశగా మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం. తప్పకుండా మీ దయా ఆశీర్వాదం ఉంటే కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తంలోనే అగ్రగామి రాష్ట్రంగా, అగ్రశ్రేణి రాష్ట్రంగా తెలంగాణను నిలబెడతామనే మాట కూడా ఈ సందర్భంగా మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఈరోజు ఎగువ మానేరులో మన గోదావరిలో పైన ఉన్న రాష్ట్రం మా రాష్ట్రం, కింద ఉన్న రాష్ట్రం మన కింద ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వారిద్దరిని కూడా ఆహ్వానించి పక్క రాష్ట్రాలతో పంచాయతీలు పెట్టుకోకుండా సామరస్యపూర్వకంగా ఈరోజు ఒప్పందాలు చేసుకొని దూరదృష్టిని ప్రదర్శించి సత్వరమే సకాలంలో మరి ప్రాజెక్టు పూర్తయ్యే దిశగా అద్భుతమైన కార్యదక్షతను ప్రదర్శించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనందరం కూడా చప్పట్లతో వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేద్దామని చెప్పి కోరుకుంటూ పేరు పేరున మరి కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇంతమంది అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ వచ్చినందుకు మీకు నా శిరస్సు వంచి మరి పాదాభివందనం చేసుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.